అబ్దుల్ సలాం కుటుంబానిది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్యయని, ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం హత్య విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని, క్రూరత్వం అణిచివేత ధోరణితో పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆమె అన్నారు. సలాంను దొంగతనం కేసులో ఇరికించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని హింసాత్మకంగా మార్చిందని అన్నారు. ప్రభుత్వం నిరంకుశత్వంతో ప్రజలను హింసిస్తోందని, ప్రభుత్వం చేసే తప్పులకు భారీ మూల్యం చెల్లించక తప్పదని విమర్శించారు. Let's go.